Hi friends, welcome to Mamatha Vlogs. Today's recipe is Mokkajonna vadalu. This season, we have a Mokkajonna pottulu ekkuva dorukutu untayi kada vaatito ee vidhanga vadalu chesukoni tinte chaala baaguntundi. Ippudu ee Mokkajonna vadalu ela tayaru chesukovalo chuseddamandi. Deeni kosam munduga 4 Mokkajonna pottulanu ee vidhanga olchesukoni ok ginneloki teesukunnanandi. Vaatini subhranga kadigesukovali. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఏమాత్రం నీళ్లు యాడ్ చేయకూడదండి. నీళ్ళు ఏమీ అవసరం లేదు, చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తని పేస్ట్ని చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే నాకు కారంకు తగినట్టు పచ్చిమిరపకాయలు ఇంకా 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేసుకోవట్లేదండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవటం వల్ల వాటి ఫ్లేవర్ అంతా బాగా కలిసిపోతుందండి మొక్కజొన్న పేస్ట్లోకి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేశాను. శనగపిండి ఎందుకు అంటే బైండింగ్ కోసం యూజ్ అవుతుందండి. ఇలా శనగపిండి యాడ్ చేశాక ఆ పిండి ముద్దను చేతిలోకి తీసుకొని ఉండ చుడితే ఇలా ఉండవ్వాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టి బాగా వేడెక్కనివ్వాలండి. ఈలోపు అరిటాకు తీసుకొని దానికి కొంచెం నీళ్ళ తడి రాసి ఆ పిండి మిశ్రమం నుంచి ఒక చిన్న బాల్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు వడల్లాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా మందం కూడా నేను 1/2 ఇంచ్ మందం చూసుకున్నాను. అంతకంటే ఎక్కువైతే బాగోదండి. ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఈ వడలను ఆయిల్లో వేసిన వెంటనే కలిపేవద్దండి. ఒక 2 నిమిషాలు అలా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా ఇట్లా కదిలిస్తూ ఉంటే వాటి అంతటా అవే తేలుతూ ఉంటాయి. అప్పుడు వీటిని చక్కగా అటు ఇటు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మొక్కజొన్న వడలు చాలా టేస్టీగా వచ్చాయండి. అదేవిధంగా మంచి కలర్ వస్తాయన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చేసుకొని తినండి, చాలా నచ్చుతుంది మీకు. ఇప్పుడైతే ఇవి డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.